వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మాసైపేట మండలం బొమ్మారం గ్రామ శివారులో జరుగుతున్న రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో పలు గ్రామాలకు వెళ్లే ప్రజలకు రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు కురవడంతో పనులు నత్తనడకన సాగడంతో పాటు అండర్ పాస్ లోకి నీరు రావడంతో అటుగా వెళ్లే రైతులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు పట్టాలపై నుండి రావడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బొమ్మారం విలేజ్ బొమ్మారం మన కుప్లపల్లి వెళ్లే రోడ్డు, వెల్దుర్తి వెళ్లే రోడ్డు, మా నాగసంపల్లి ఎంపీడీసీ కానీ మన సర్పంచ్లు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. చాలా ఇబ్బందికరంగానే ఉంది. బైక్లకు కానీ ట్రాక్టర్లకు కానీ మన డీజిల్ తెచ్చుకోవాలని రైతులకు మొత్తం చాలా ఇబ్బంది ఉంది. మన ప్రస్తుతం ఊపిరాన్ వెళ్ళడానికి కూడా మన హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి వెళ్దామన్నా చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. అట్లా నాలపల్లి రైతు మెయిన్ ముఖ్యంగా అయితే రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఈ రైతులకు మనకు చాలా ఇబ్బంది అంటే ఎంతోమంది రైతులు ఉన్నారు. మన బొమ్మారం కానీ నాగసంపల్లి కానీ కుప్లపల్లి కానీ మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వాడు పట్టి సర్పంచ్ గారు పట్టించుకుంటలేరు, ఎంపీటీసీ గారు పట్టించుకుంటలేరు. మరి కాంట్రాక్టు తరపున ఉందా లేకపోతే ఏమి తరపున ఉంది తెలుస్తలేదు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మసాలా వరి ధాన్యాలు వేసుకురావడానికి, మళ్ళీ మంచంతులు వేసుకోవడానికి, పెట్రోల్ బండికి డీజిల్ తెచ్చుకోవడానికి, ట్రాక్టర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. డీజిల్ తెచ్చుకోవాలన్నా హైవే ఎక్కాలి. మళ్ళీ దేని ప్రకారం హైవే ఉంది, హైవే లేని డీజిల్ పంప్ కూడా దగ్గర ఉంది. అందుకనే వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మమ్మల్ని పట్టించుకోవడానికి కోరుతున్నాము. మన గ్రామ ప్రజలకు మన రైల్వే అధికారులకు అధికంగా కోరుకోవాలని, అది అదికి ఏదన్నా కూడా దారి మాకు చూపించాలని మేము కోరుతూ రైల్వే ట్రాక్ను కోరుతున్నాం.